ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలోని పలు జిల్లాల్లో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా కొన్ని జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 నుంచి 7.6 కిలోమీటర్ల దూరంలో ఆవరించి ఉందని, దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా మయన్మార్ నుంచి మేఘాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నట్లు వివరించింది. దీంతో కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక హైదరాబాద్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. అటు ఆంధ్రప్రదేశ్లోనూ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పార్వతీపురం మన్యం, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, విజయనగరం, ఏలూరు, పల్నాడు, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.